run. సర్ల గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి. బాబు చూసుకో. ఏమండి? ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్లే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే. ఆ బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి. నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆమె రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది. కానీ మీకు భార్య లేదు. ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు. నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరని అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు. ఆలోచించద్దు. నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలోనైనా ఆయనకు ప్రమాదం జరగవచ్చు. అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా. చాలా సంతోషం అమ్మా, నా పిల్లలకి తల్లి అయ్యా. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు.